హాయ్ గాయస్, మై నేమ్ ఇస్ వినీత్. యువర్ వాచింగ్ వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు వీడియోలో మనం మన మొబైల్లో ఏదైనా క్లోజర్ ఆబ్జెక్ట్ని ఫోటో తీసేటప్పుడు అది సరిగా అయితే ఫోకస్ అవ్వదు, అలాంటి క్లోజర్ ఉన్న ఆబ్జెక్ట్ని మనం ఎలా ఫోకస్ చేసి ఫోటో తీయాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో ఎన్ని వరకు అయితే చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేచి కొన్ని ఇరవై టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. గాయస్, దీనికోసం మీ యొక్క మొబైల్ కెమెరా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. నేను ఇప్పుడు ఈ యొక్క ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేయాలైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇలా చేసి చూడండి, మనకు లైటింగ్ కండిషన్ ఇవన్నీ అడ్జస్ట్ అవుతావు. దానికోసం మనం మాన్యువల్గా అయితే తీద్దాం. దీనిలో మోడ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ మోడ్ అయితే ఉంటుంది, కొన్ని కొన్ని మొబైల్లో ప్రో మోడ్ అయితే ఉంటుంది. ఇలా మీరు ఓపెన్ చేశాక మీకు ఫస్ట్ ISO అయితే ఉంటుంది. ISO అనేది కొంచెమే తగ్గించుకోండి. అలాగే మీకు ఇక్కడ షట్టర్ స్పీడ్ అయితే ఉంటుంది, దీన్ని కూడా కొంచెం అయితే పెంచండి. చూడండి, లైటింగ్ అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే అయింది. మాన్యువల్ ఫోకస్ మీకు 0 అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ఫోకస్ అయితే ఎలా అయితే ఉంటుంది, 0 అయితే వచ్చింది. ఇప్పుడు మీకు మ్యాక్సిమం ఇంత దగ్గర నుంచి అయితే మీరు ఫోటోస్ అయితే తీయచ్చు. ఇప్పుడు మనం 2x జూమ్ అయితే చేద్దాం. ఇప్పుడు చూడండి మీకు ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుందో. ఇప్పుడు అయితే క్యాప్చర్ చేయండి. ఇప్పుడు ఇలా మీరు క్యాప్చర్ చేయగానే మీకు షార్ప్ ఫోటోస్ అయితే వస్తాయి. ఓపెన్ అయితే చేస్తున్నాను, మీకు ఇప్పుడు లైవ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు లైవ్లో చూడండి, మనకు ఇంత డీటెయిల్గా ఇంత షార్ప్ ఫొటోస్ అయితే వస్తాయి. చూడండి మీకు ఎంత ప్రొఫెషనల్గా అయితే ఉందో. సేమ్ ఇప్పుడు మనం ఈ యొక్క ఫ్లవర్స్ని వేరేలా అయితే తీద్దాం. దానికోసం మీరు ఈ యొక్క లీవ్స్ని అయితే నేనైతే యూస్ అయితే చేసుకుంటాను. ఈ లీవ్స్ దగ్గరికి అయితే తీసుకోవాలి మీ యొక్క కెమెరా అనేది. ఇప్పుడు చూడండి, ఈ అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంచి అవి ఫోకస్ అయితే చేయండి. జూమ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ విధంగా అయితే క్యాప్చర్ చేయండి. ఇప్పుడు మీకు చాలా ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది మీ యొక్క ఫొటోస్కి అనేది. ఇప్పుడు చూడండి మనం అండ్ ఈ యొక్క లీవ్స్లో నుంచి మనకు ఇవైతే కనిపిస్తున్నాయి. మీరు ఇంత దగ్గరికి అయితే మీ యొక్క ఫ్లవర్స్ని కానీ ఇంకేదైనా స్మాల్ ఆబ్జెక్ట్ని అయితే మీరు ఫోటో అయితే తీయచ్చు. గాయస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.